నమస్కారం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రాణాధార వ్యవస్థపై అరుణ్ జైట్లీ. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత అయిన అరుణ్ జైట్లీ ప్రాణాధార వ్యవస్థపై నుంచి చికిత్సలు అందిస్తున్నారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే డయాలసిస్ చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం ఆదివారం సాయంత్రం ఆయన గుండె శ్వాస సంస్థలకు తోడ్పాటు అందించే ప్రాణాధార వ్యవస్థపై ఉంచింది. శ్వాస సంబంధ ఇబ్బందులతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన బాధపడుతున్న విషయం తెలిసింది. ఈ నెల 9వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరగా గత 2 రోజులుగా ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మహారాష్ట్రలో ధులే జిల్లా దొండచా సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఔరంగాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు కంటైనర్ ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడెక్కడిగా చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఆక్రమిత కాశ్మీర్ పై రాజ్నాథ్ పురి. జమ్మూ కాశ్మీర్ అంశంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగా వ్యాఖ్యలు ఆయన చేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి ఆపనంత కాలం పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ ఆ దేశంతో చర్చలకు జరిపితే కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్తోనే ఉంటాయని ఆయన హర్యానాలో జరిగిన ఓ బీజేపీ ర్యాలీలో వెల్లడించారు. అదేవిధంగా హరిత రైతులు 2 కోట్ల మొక్కలు, మొక్క నాటండి దాన్ని పరిరక్షించండి, మీలా చేయాలంటూ ముగ్గురిని ప్రోత్సహించండి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన హరిత సవాల్ అంటే గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో 7 రోజుల్లో 2 కోట్ల మొక్కలు నాటారు. 2018 జూలై 28వ తేదీన హైదరాబాద్ లో సంతోష్ మొక్కలను నాటి శేషిత్రం దిగి దానిని ట్విట్టర్ లో పెట్టి సవాలు విసిరారు. అలా విజయవంతంగా సాగిన హరిత ఛాలెంజ్ లో తాజాగా ఆదివారం నాటికి మొక్కల సంఖ్య 2 కోట్లకు చేరింది. సాహో ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అన్న డైలాగ్ రాసింది డైరెక్టర్ సుజీత్ అని, మాస్ పల్స్ ఏంటో అతనికి బాగా తెలుసని చిత్రమ హీరో ప్రభాస్ పేర్కొన్నాడు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ భూషణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సాహు చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శాంతించిన కృష్ణమ్మ. కర్ణాటక మహారాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద నీరు క్రమంగా తగ్గుతోంది. జూరాల జలాశయం ఇన్ఫ్లో 3.54 లక్షలు కాగా 21 గేట్ల ద్వారా 3.39 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.43 టీఎంసీలుగా నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 213.516 మీటర్ల కాను ప్రస్తుతం 317.910 మీటర్లుగా ఉంది. 27న క్షిపణి పరీక్షా కేంద్రానికి శంకుస్థాపన. కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లల మోదలో డిఆర్డిఓ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయన క్షిపణి పరీక్షా కేంద్రానికి నెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. 154.42 హెక్టార్లకు సంబంధించిన ఇటీవలి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు వచ్చాయి. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఉత్తరాదిపై కుంభవృష్టి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లను అతలాకుతలం చేశాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీగా ఇళ్లు చెట్లు నేలమట్టమాయి. 3 రాష్ట్రాల్లో ఆదివారం 28 మంది ప్రాణాలు కోల్పోగా 25 మంది జాడ తెలియరాలేదు. చాలా చోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకుని పోయాయి. ముఖ్యంగా యమునా నది తీరం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆయన ఆదేశించారు. పట్టు బిగించిన భారత జట్టు. వెస్టిండీస్తో జరుగుతున్న 3 రోజుల క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా జట్టు పట్టు బిగించింది. ప్రస్తుతం 2 ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతానికి 200 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హిమ సిక్సర్. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగం చేసి నేటికి సరిగ్గా 11 ఏళ్లు. రికార్డు రాజాలు తన కెరీర్ లో ఎన్నో రికార్డులను భద్రపెట్టాడు. ఢిల్లీకి చెందిన కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ లో 11 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఢిల్లీ క్రికెట్
అసోసియేషన్ అతనిని గౌరవించింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఓ స్టాండ్కు కోహ్లీ పేరును పెట్టింది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ధన్యవాదాలు.